शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलम् मङ्गलम् आञ्जनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मां निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु मर्कटेजमोत्साह सर्वशोकविनाशना शत्रून् संहर मां पृच्छ श्रीन्दापय मे प्रभु నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం శరద్రతువు కార్తీక మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:30 సూర్యాస్తమం 5:35. తిథి అష్టమి మధ్యాహ్నం 1:41 వరకు. నక్షత్రం మఘ ఉదయం 8:09 వరకు. వర్జం సాయంకాలం 4:44 నుంచి 6:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:43 నుంచి 9:27 వరకు. మరల రాత్రి 10:45 నుంచి 11:37 వరకు. అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 7:17 వరకు. మరల రాత్రి 3:02 నుంచి 4:45 వరకు. మంగళవారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. నేటి విశేషం మంగళవారం. ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనది. మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా విజయం పెరుగుతుందండి. దానికి జయవారం అని కూడా పేరు. అలాగే నరసింహస్వామికి సంబంధించినటువంటి రుణమోచక నృసింహ స్తోత్రాలను జపించుకోవడం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మార్గం, అప్పులు తీర్చుకోవడానికి మార్గం. అలాగే రుణమోచక గణేశ స్తోత్రం జపం చేసుకోవడం, శ్రీ గణేశ రుణం చెంది అనే మంత్రాన్ని జపించుకోవడం, ఇంకా వీలైతే సింధూర వర్ణం ద్విభుజం గణేశం, ఆయన రెండు భుజాలతో కూడి ఉంటాడు, సింధూర రంగులో ఉంటాడు, ఆయన్ని ఎర్రని పుష్పాలతో పూజించుకోవడం ద్వారా అప్పులు తీరిపోతాయి. అలాగే అంగారకుడికి కూడా ఎర్రని పుష్పాలు ఎర్రని గంధం అయినటువంటి వాటితో పూజ చేసుకోవడం, రుణమోచక అంగారక స్తోత్రాన్ని జపించుకోవడం వల్ల ఆ అప్పులు తీరిపోతాయి. నేటి ఆణిమిత్యాలు. తనకు ఉన్నదానితో సంతృప్తి పడే వ్యక్తి సంతోషాన్ని ఎవ్వరూ ఆపలేరు. మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించడం ద్వారా మన జీవితాన్ని శాంతిమయం చేసుకోవాలి. లేదంటే నిరంతరం జీవన వైరుధ్యాలు వైరాలు తప్పవు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఉసిరిక చెట్టుకి కార్తీక మాసంలో అత్యంత విశిష్ట విలువను ప్రసాదించారు. ఏమిటండి ఈ ఉసిరిక చెట్టుకి ఉసిరిక కాయకి ఉన్నటువంటి విశిష్ట లక్షణం అని చెప్పేసి మనం భావించినట్లయితే, దీన్ని ధాత్రీ వృక్షం అని చెప్పేసి అంటాం, ఆమలక వృక్షము అని కూడాను పిలుస్తూ ఉంటాం. ఉసిరిక చెట్టును గనక కార్తీక మాసంలో పూజ చేసి దీపారాధన గనక చేసినట్లయితే సాక్షాత్తు నీరజాక్షుడైనటువంటి ఆ మహావిష్ణువు తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తాడు. ఎందుకని ఈ చెట్టుకు ఇంత విలువ వచ్చిందంటే, ప్రళయకాలంలో బ్రహ్మదేవుడు నీటిలో ఉండి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆనందంతో విష్ణువును చూసినప్పుడు ఆయన నేత్రాల నుంచి ఆనందాశ్రువులు జారిపడి బీజాలు ఏర్పడి ఉసిరిక చెట్టు ఏర్పడింది అని చెప్పేసి శాస్త్రం. మహాదేవుని యొక్క కన్నీటి ధార నుంచి రుద్రాక్షలు ఏ విధంగా అయితే ఉద్భవించాయో ఆ విధంగా ఇక్కడ బ్రహ్మదేవుడు ఆనంద బాష్పాలు ఉసిరిక చెట్టుగా వెలిశాయి. అందుచేతనే స్కాంద పురాణంలో చెప్పినటువంటి ఈ సూత్రాన్ని ప్రాతిపదికగా తీసుకొని
కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి చక్కగా పూజలు చేసి భోజనాదులు చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పర్చుకుంటారు చాలా మంది. అంతే కాకుండా ప్రతి ఇంట్లో కూడాను తులసి మాత ఆ తల్లి కరుణాలవల్లి కాబట్టి ఆ యొక్క తులసి యొక్క చెట్టు వద్ద ఈ ధాత్రి అంటే ఉసిరికతో చేసినటువంటి దీపాన్ని వెలిగించేటువంటి సంప్రదాయం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది ఈ కార్తీక శుభవేళ. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సిరిరేడా ధృతి వేయి పద్మములతో శ్రీకంఠ నీ పూజనము అరుదౌరీతి నిజేయ వక్కవిరి మాయంబాయనీల సత్వరమే తమ్మిని బోలు కన్నునిడి ఠేవంజూపే శ్రీజానిపై కరుణంజూపవే పుండరీక నయనున్ గావించి పుండరీక నయనున్ గావించి సోమేశ్వరా సోమేశ్వరా. ఓ సోమేశ్వర స్వామి, ఎంత పరమద్భుతమైనటువంటి లీలలు నువ్వు ప్రదర్శించావయ్యా. ఒక రోజున మహావిష్ణువు 1000 పద్మములతో నీ శివ సహస్రనామాన్ని ఆయన పఠిస్తూ ఒక్కొక్క నామంతో ఒక్కొక్క పద్మాన్ని నీకు సమర్పిస్తున్న సమయంలో నువ్వు వినోదం కోసం ఒక లీలగా ఒక పద్మాన్ని మాయం చేశావయ్యా. ఆ 1000 తామర పువ్వులతో పూజ చేస్తున్న మహావిష్ణువు అక్కడ పద్మం లేకపోవటం గమనించాడు. వెంటనే ఆయన ఏమాత్రము కూడా తొట్రుపాటు లేకుండా తన కన్ను అది అరవిందములాగా ఉంటుంది కనుక ఆ కన్నుని పెరికి అంటే కన్నప్ప కన్నా కూడా ముందుగా భక్త కన్నప్ప తిన్నడు తన కన్ను పెరికి నీకు సమర్పించాడనేటువంటి కథ ఉన్నది పురాణాలలో. అంతకంటే కూడా పూర్వం ఈ పనినే మహావిష్ణువు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అలా నీ సహస్రనామార్చనని పద్మాలతో చేస్తున్నటువంటి ఆ మహావిష్ణువు నీ లీల వల్ల ఒక పద్మం మాయమైపోగా వెంటనే ఆయన ఆ 1000 నామాన్ని పఠించి తామర పువ్వు వంటి తన కన్నుని పెరికి నీకు సమర్పించాడయ్యా తామర పుష్పం బదులుగా. వెంటనే నువ్వు సంతోషించి ఆ మహావిష్ణువునకు పుండరీక నేత్రుడు అనేటువంటి బిరుదుని ప్రసాదించావు నువ్వు. ఓ స్వామి, సిరిరేడు ఆ ధృతి వేయి పద్మములతో శ్రీకంఠని పూజనంబు అరుదౌరీతి నిచేయ ఒక్క విరి మాయంబాయనీల సత్వరమే తమ్మిని బోలు కన్నునిడి ఠేవంజూపే శ్రీజానిపై కరుణంజూపవే పుండరీక నయనున్ గావించి సోమేశ్వరా. ఆయన్ని పుండరీకాక్షుడు అనేటువంటి బిరుదుతో అందరూ పిలిచే విధంగా అనుగ్రహించావు కదయ్యా స్వామి, నీ లీలలు అద్భుతములు అంటూ పురాణ గాథలను ఆ శివుని యొక్క కరుణను మహావిష్ణువు అంతటి వాడు కూడా శివునకు భక్తితో ఎన్నో సమర్పించాడు కాంకలు. ఇంత తీవ్రమైన నిష్టతో తన కన్నునే తామర పుష్పంగా తీసి సమర్పించాడు మహావిష్ణువు అంతటి వాడే. ఈ శివుడు అంతటి మహనీయుడు మహాత్ముడు అని మనకు తెలియజేస్తూ భక్తితో ఆర్తితో చక్కని పురాణ కథలతో చమత్కారములతో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన యుగళ సహస్రావధాని శ్రీ కోట వెంకట లక్ష్మీ నరసింహం గారి నమస్యతిలు అని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమశివాయ. బ్రహ్మ కడిగిన పాదము
जटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमंदारं श्रीनिवासमहं भजे श्रीनिवासमहं भजे। शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री वेंकटेशाय नमः। అన్నమయ్య వర్ణించిన విష్ణు దశావతార కీర్తనలో ఆరవ కీర్తనగా ఎంపిక చేసుకుని ఎక్కడ వెతికినా పరమాత్మ లభిస్తున్నాడు అనే భావంతో ఇక్కడ అవతారాలను చెప్తున్నారు. అయితే ఈ కీర్తనలో విశేషం ఏంటంటే అవతారముల పేర్లు కనబడతాయి, కనుక స్పష్టంగానే ఉన్నప్పటికీ వెతికి చూస్తే ఆయనే కనబడుతున్నాడని చెప్పడంలో కవిత్వం ఉన్నది. కనుకనే ఇక్కడ ధ్వని రూపంగా కాకుండా వాచ్యంగానే అవతార నామములు మనకు కనబడుతున్నాయి. మది జలధులనొక దైవము వెదకిన మత్స్యావతారం బితడు, అదివో పాతాళమందు వెదకితే ఆదికూర్మమీ విష్ణుడు. ఇక్కడ ఆదికూర్మము అన్నప్పుడు స్వామి యొక్క కూర్మావతార ప్రస్తావన ఒకటి. మరొక విశేషం ఏంటంటే పాతాళం అనగా అట్టడుగు స్థలము అని అర్థం. ఈ భూమి అంతటికీ అడుగును వెతికినా పరమాత్మే లభిస్తున్నాడు అని. అయితే ఇందులో ఆంతర్యం ఏమిటి? కూర్మము అనగానే కేవలం ఒకనొక తాబేలు రూపం మాత్రమే భావించడం కాదు, కూర్మం అనే దాన్ని ఆధారశక్తిగా చెప్తారు. మన శరీరంలో మూలాధార స్థానమునకు కూర్మము అనే వ్యవహారం ఉన్నది. అలాగే ఆలయాల్లో కూడా కూర్మమును పెట్టడం ఉన్నది, అనగా మొత్తానికి ఆధార శక్తి. అలాగే వాస్తు విజ్ఞానంలో ఈ వాస్తుకు సంబంధించిన యంత్రంగా కూర్మము యొక్క వీపుని ఒక సంకేతంగా చూపిస్తారు. ఇలాగా కూర్మశక్తి అనేటువంటిది ఒక ఆధార శక్తి, భూమికి ఆధారముగా ఉన్న ఒకనొక శక్తి. అందుకే అదివో పాతాళమందు వెదకితే ఆది కూర్మమీ శివుడు, పొదుగుని అడవుల వెదకి చూచితే భూవరాహమని కంటిను. ఇక భూవరాహము భూసహితుడైనటువంటి వరాహమూర్తి మాకు అడవుల్లో వెతికితే కనబడుతున్నాడు అంటే అడవుల్లో వనవరాహ రూపంతో సంచరిస్తూ ఉంటాయి. అలా ఇక్కడ అడవుల్లో భూవరాహంలా సంచరిస్తున్నవాడు. ఇలా సముద్రంలో వెతికితే మత్స్యావతారం, పాతాళంలో వెతికితే కూర్మావతారం, అడవుల్లో అన్వేషిస్తే వరాహమూర్తి, చెదరక కొండల గుహల వెతికితే శ్రీ నరసింహం ఉన్నాడు. చెదరక అంటే అటు ఇటు చెక్కు చెదరకుండా ఏకాగ్రముగా వెతికితే, కొండల గుహల వెతికితే శ్రీ నరసింహం ఉన్నాడు. కొండల్లో గుహల్లో వెతికితే నరసింహస్వామి ఉన్నాడు. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే సింహం గుహల్లో ఉంటుంది అంతేకాదు, నరసింహ క్షేత్రాలన్నీ కొండలపై గుహల్లో ఉన్నాయి. ఇది కూడా తెలుసుకోవాల్సిందే. ఒక యాదగిరి కానీ వేదాద్రి కానీ అంతర్వేది కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే కొండల గుహల వెతికితే శ్రీ నరసింహం ఉన్నాడు. పైగా సింహము కొండల్లో గుహల్లో సంచరించడం కూడా సహజమే. అందుకు ఒకవైపు సహజ విషయాన్ని చూపిస్తూ అవతార ప్రత్యేకతని ప్రస్తావన చేస్తున్నారు. తెలిసి భూన భోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది, పలు వీరులలో వెదకి చూచితే పరశురాముడొకడైనాడు. భూన భోంతరమున తెలిసి, ఈ తెలిసి చెదరక అని చెప్పడం ఊరికనే పాదపూరణం కింద చెప్పడమే కాకుండా అందులో కూడా ఆంతర్యం ఉంది. ఏకాగ్రంగా ఆలోచిస్తే, అలాగే తెలుసుకుని శాస్త్ర వివేకంతో పరిశీలిస్తే అనే భావం వీటికి. తెలిసి భూన భోంతరమున వెతికిన భూ నభో అంతరం, భూమి ఆకాశము వీటి నడుము ఉన్న ప్రాంతము మొత్తం మూడయ్యే. ఈ మూడు ప్రాంతముల్లో వెతికితే త్రివిక్రమాకృతి నిలిచినది. ఇదం విష్ణు ద్విచక్రమే త్రేధా నిధదే పదం ఉపనిషత్తు వేదము చెప్తున్నటువంటి మాట. ఈ విధంగా త్రివిక్రమాకృతిగా ఈ మూడు లోకముల యందు వ్యాపించినటువంటి వాడు, పలు వీరులలో వెతికి చూచితే పరశురాముడు ఒకడయినాడు. వీరుల్లో వెతికి చూసామా, వీరుల్లో వీరాది వీరుడుగా కనబడుతున్నాడు పరశురాముడు. అయితే పరశురాముణ్ణి అన్నమయ్య వీరాది వీరుడుగా అనేక కీర్తనలు చెప్తున్నాడు. ఎందుకల్ల అంటే వీరులని విర్రవీగినటువంటి అనేక మంది రాజులని ఒంటి చెత్తు సంహరించాడు గనకనే పలు వీరులలో వెదకి చూచితే పరశురాముడొకడైనాడు. తలపున శివుడును పార్వతి వెదకిన తారక బ్రహ్మము రాఘవుడు. ఇక్కడ రామావతారం చెప్పేటప్పుడు ఆయన తారక బ్రహ్మము అనగా మోక్షమిచ్చేటటువంటి పరతత్వము రామచంద్రమూర్తి. ఆ తారక బ్రహ్మ సంబంధమైనటువంటి తత్వముగా రామచంద్రమూర్తిని ఎవరు తెలుసుకోగలుగుతున్నారంటే తలపున, తలపు అంటే మనస్సుతో ధ్యానముతో అంతర్ముఖమైన దృష్టితో శివుడును పార్వతి వెదకిన, శివపార్వతులు ఇద్దరు వెదకి పట్టుకున్నట్ల తారక బ్రహ్మముని, అనగా వారు నిరంతరం అన్వేషించుతూ ఉపాసిస్తూ జపిస్తూ ఉంటారు తారక మంత్రమును. ఈ విషయం మనకి విష్ణు శాస్త్రం చివరిలో ప్రస్తావన చేస్తారు ఋషులు. కేనోపాయన లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితే నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో అని పార్వతీదేవి అడిగింది. విష్ణువు వేయి నామాల్ని సులభంగా చెప్పాలి అంటే
ఏం చేయాలంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని అన్నాడు పరమేశ్వరుడు. అందుకే రామతారక మంత్రానికి ఆచార్యుడు శివుడు. అందుకే వాళ్ళకి తెలుసు ఆ తత్వం, వాళ్ళు వెదికారు. వెదికి అంటే అన్వేషించుట, శోధించుట, సాధించుట. ఆ శోధన సాధన చేసిన ఆచార్య రూపుడుగా సాక్షాత్ శివుడే ఆ రామతారక మంత్రాన్ని పార్వతీదేవికి చెప్పారు. వారు ఉభయులు కలిసి ఆ రామ ఉపాసన చేశారు. ఆ కారణం చేతనే శివుడును పార్వతి వెదకిన తారక బ్రహ్మము రాఘవుడు అన్నారు. కెలకుల నావుల మందల వెదకిన కృష్ణుడు రాముడు నైనారు. ఈ ఆవుల మందల్లో వెతికితే కెలకుల అటు ఇటు అని అర్థం. ఇక్కడ ప్రక్కలు అని కెలకుల శబ్దానికి అర్థం. ఇక్కడ మనం తీసుకోవాల్సింది అటు ఇటు అని. ఆవుల్ని మేపేటప్పుడు అటు ఇటుగా నిలబడి ఉన్నట్టు ఇద్దరు, ఎవరంటే కృష్ణుడు రాముడు నైనారు. అంటే కృష్ణావతారము బలరామావతారము, పూర్ణావతారము కృష్ణావతారము, అంశావతారం బలరామావతారము. అందుకే రెండింటినీ ఒక్క వాక్యంలో చూపిస్తున్నారు. పొంచి అసురకాంతలలో వెతికిన బుద్ధావతారం బయనాడు, మించిన కాలము కడపట వెతికిన మీదటి కల్క్యవతారము. పొంచి అసురకాంతలలో వెతికిన, పొంచి అంటే ఆయన ఒక వంచన రూపంలో చూడ్డానికి మాత్రం ఒక సన్యాసి వలె వచ్చాడు కనుకనే పొంచి శబ్దాన్ని వేశారు బుద్ధావతారం గురించి చెప్పేటప్పుడు. అసురకాంతలలో వెతికిన మునుపటి కీర్తన వలనే ఇక్కడ కూడా త్రిపురాసుర సంహార సమయంలోనే బుద్ధావతారాన్ని ప్రస్తావన చేశారు. మించిన కాలము కడపట వెతికిన, మించిన కాలము అంటే అన్నిటినీ దాటిపోయిన చివరి కాలం అనగా కలియుగము అన్నట్టు. ఆ కలియుగము యొక్క కడపట కలియుగాంతమునందు వెతికిన మీదిటి కల్క్యవతారము. కల్క్యవతారం ఇంకా జరగలేదు, కలియుగము యొక్క అంతంలో ఎప్పుడో వస్తుంది అది. అందుకు కాలము కడపట వెదకిన మీదటి కల్క్యవతారము, అంచెల జీవుల లోపల వెదకిన అంతర్యామయి మెరసెను. ఇలా దశావతారములతో ఉన్న నారాయణుడు ఎక్కడుంటాడయ్యా అంటే సర్వజీవులలో అంతర్యామిగా ఉంటాడు. అయితే అంతర్యామిగా ఉంటే మరి తెలియబడట్లేదు ఏంటి అంటే వెదకిన, ఎందెందు వెదక చూచిన అన్నట్లుగా అంతర్ముఖ దృష్టితో అన్వేషిస్తే అంతర్యామిగా మనలోనే దొరుకుతాడు ఆయన. అంచెల జీవుల లోపల వెదకిన అంతర్యామై మెరసెన. ఈ అంచెల అని చెప్పడంలో కూడా క్రమముగా అని అర్థం. క్రమముగా మనం అన్వేషణ చేస్తే, క్రమముగా అంటే సాధన ఒక పద్ధతిలో వెళ్ళాలి. ఆ పద్ధతిలో కానీ అంతర్ముఖ దృష్టితో సాధన చేస్తే మనలోనే అంతర్యామిగా అని దర్శనమిస్తున్నాడు. ఎంచుక ఇహమున పరమున వెదకిన ఈతడి శ్రీ వెంకట విభుడు. ఇలాగా ఇహంలోను కానీ పరంలో కానీ పరమమైన దైవం ఎవరయ్యా అని వెతికితే ఈ వెంకటపతి నారాయణుడే దర్శనమిస్తాడు. ఇహలోకంలో పరలోకంలో కూడా అభీష్ట సిద్ధుల్ని ఇచ్చి అనుగ్రహించగలిగేటువంటి పరదైవము వెంకటపతి నారాయణుడు అని ప్రస్తావన చేస్తూ దశావతారములు వర్ణించారు. ఇంకా చెప్పాలంటే ఏకాదశావతారములు చెప్పారు. కృష్ణావతారం దగ్గరికి వచ్చేటప్పటికల్లా కృష్ణుడు రాముడునైనారు అనడం చేత మనకి 11 అవతారములు ఇక్కడ లభిస్తున్నాయి. అయితే దశావతార సంఖ్య చెప్పుకోవాలంటే మొత్తం ఆ వెంకటపతి కృష్ణుడిగా భావన చేస్తే బలరామావతారం 10 అవతారాల్లో ఒకటైపోతుంది. ఈ విధంగా దశావతారముల్లో అన్వేషణాత్మకమైన భావన ఇక్కడ చూపిస్తున్నారు. మరొక రమ్యమైన కీర్తనలో ప్రవేశిస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా కవితా చమత్కారాన్ని మరొక స్థాయిలో పెంచి చూపిస్తున్నారు హనుమాచార్యుల వారు. ఇక్కడ పరమాత్మను ఒక పొలముగా వర్ణిస్తున్నారు. ఎవరికైనా సరే పొలము ఆస్తిగా ఉంటే వాడు చాలా ధన్యుడే, భూస్వామి అంటారు. అలాగా మనం భగవంతుణ్ణి ఆస్తిగా పొందేమనుకోండి, అదే గొప్ప సంపద. ఇక్కడ మనం పొలములు లభింపజేసుకుంటే ఆస్తి పెరుగుతుంది, ధనము పంట లభిస్తాయి. కానీ పరమాత్మ అనే పొలంగానే మనం పొందగలిగితే అది మన బ్రతుకు పంటనే పండించుతుంది, అదే పెద్ద ఆస్తి, అన్ని సంపదలు ఇస్తుంది. అందుకే ఇక్కడ మాకు విష్ణువనే పొలము దొరికింది అన్నారు. ఇక్కడ ఈ వర్ణన చాలా చమత్కారంగా ఉంటుంది మనకి. ఆ విష్ణువనే పొలము అయితే పొలం అంటే ఎవరో మనకి రాసివ్వాలి అలాంటి భావాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. తిమ్మిరెడ్డి మాకు నిచ్చె దిష్టమైన పొలము, బొమ్మిరెడ్డి కప్పగించి పోది చేసే పొలము, తిమ్మిరెడ్డి మాకు నిచ్చె దిష్టమైన పొలము. ఇక్కడ మాకు ఈ పొలాన్ని ఇచ్చినవాడు ఎవడయ్యా అంటే తిమ్మిరెడ్డి మాకు ఈ పొలాన్ని ఇచ్చాడు అన్నారు. పైగా ఇది అప్పగించింది ఎవరికి, పొలాన్ని ఇచ్చినవాడు తిమ్మిరెడ్డి, అప్పగించింది బొమ్మిరెడ్డికి. అంటే బొమ్మిరెడ్డి ద్వారా మనకిచ్చింది తిమ్మిరెడ్డే. ఈ తిమ్మిరెడ్డి ఎవరు, బొమ్మిరెడ్డి ఎవరు? ఇక్కడ అన్నమయ్య అనేక కీర్తనలో కొన్ని చోట్ల ఈ తిమ్మిరెడ్డి బొమ్మిరెడ్డి అనే శబ్దాన్ని చాలా చక్కగా ప్రయోగిస్తారు యుక్తితో. అలాగే తిమ్మిరెడ్డి అంటే ఎవరో కాదు, తిరుమల రెడ్డి అనగా వెంకటేశ్వరుడు. రెడ్డి అనే శబ్దానికి ఇక్కడ కులవాచకంగా కాకుండా బోరుడంత సంపద కలిగినటువంటి ఆధిపత్యం కలిగిన వాడిని రెడ్డి అని అంటారు. అలాగా పొలము మొదలైన భూస్వాములు వారిని రెడ్డి శబ్దంతో చెప్పడం ఉంటుంది. అందుకు తిమ్మిరెడ్డి మాకు నిచ్చే దిష్టమైన పొలము, తిమ్మిరెడ్డి అనగా
తిరుమల నాయకుడైనటువంటి వెంకటపతి మాకు ఈ పొలమును ఇచ్చాడు. ఏ పొలము? ఆ నారాయణ ఐశ్వర్యము, ఆ నారాయణ జ్ఞానము, ఆ నారాయణ ఉపాసన. ఇలాంటి పొలం మాకు ఇచ్చిన వాడెవడు? విష్ణువు. విష్ణువు అనుగ్రహం లేనిది విష్ణువు దొరకడు. అందుకే తిమ్మిరొడ్డి మాకు నిచ్చే దిష్టమైన పొలం. ఈ దిష్టమైన అనడంలో ఒక అందం ఉన్నది. దిష్టం అంటే భాగ్యం అని. అనేక జన్మల భాగ్యము కొద్దీ లభించింది. పరమాత్మ మాత్రం ఊరకనే ఇస్తాడా? వాడి యొక్క యోగ్యతను చూసి ఇస్తాడు. అలాగే దిష్టమైన పొలము అంటే భాగ్యవశాత్తు లభించినది. అయినప్పటికీ భాగ్యవశాత్తు దొరికినదైనా పరమాత్మ ఇచ్చారు. అయితే ఆయన ఎలా ఇచ్చారంటే బొమ్మిరెడ్డికి అప్పగించి పోది చేసే పొలము. పరమాత్మ ఏ విధంగా సృష్టిని చేస్తానంటే సృష్టి కర్తృత్వ బాధ్యతను బ్రహ్మకు అప్పగిస్తాడు, అప్పగించి చేయిస్తాడు. నిజానికి సృష్టి యొక్క ప్రణాళిక కానీ, సృష్టికి కావలసిన శక్తి కానీ, సరంజామా కానీ అంతా విష్ణువుదే. అయినప్పటికీ అది బ్రహ్మగారికి ఇచ్చి ఆయన చేత చేయిస్తాడు. అలాగా ఇక్కడ ఆయన చేయించినది బొమ్మిరెడ్డికి అప్పగించి పోది చేసే పొలము. ఈ పొలమంతా ఒక దగ్గరికి తీసుకొచ్చి బొమ్మిరెడ్డికి అప్పగించి ఈ విధంగా చేశాడు. అంటే బ్రహ్మకి ఈ విశ్వాన్నంతటిని నడిపే బాధ్యతను అప్పగించి విశ్వములో ధర్మాన్ని నడపడం కోసం అనేక అవతారములతో వచ్చినటువంటి నారాయణుడు అని పల్లవిలో ఇక చరణాల్లో అవతారాలను ఎలా ప్రస్తావన చేశారో తర్వాత తెలుసుకుందాం. సర్వం శ్రీనివాస అర్పణమస్తు. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమః. భీమశంకర జ్యోతిర్లింగం యం డాకిని శాకినీకా సమాజై నిషేవ్యమాణం పిశితాశనైశ్చ సదైవ భీమాది పదప్రసిద్ధం సదైవ భీమాది పదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి తం శంకరం భక్తహితం నమామి. ఈ క్షేత్రం మహారాష్ట్రంలో పూణేకు దగ్గరలో ఉంది. ఇక్కడ భీమా అనే నది ఉన్నది. ఇక్కడ శివలింగం నుంచి కొంచెం కొంచెంగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడి వనానికి డాకినీ వనమని పేరు. ఇక్కడ పర్వతం పేరు డాకినీ శిఖరం. త్రేతాయుగంలో భీమానది తీరాన కర్కటుడు, పుష్కసి అనేటువంటి రాక్షస దంపతులు ఉన్నారు. వారికి కర్కిట్టి అనేటువంటి కూతురు పుట్టింది. ఈమెను విరాధునికిచ్చి పెళ్లి చేశారు. విరాధుని శ్రీరాముడు సంహరించాడు. మంచి కథ ఇది. శ్రీరాముడు సంహరించిన తర్వాత ఆమె పుట్టింటికి చేరింది. కొంతకాలానికి అగస్త్య మహర్షి శిష్యుడైనటువంటి సుతీక్ష్ణ మహర్షి భీమానది స్థానానికి అక్కడికి వచ్చాడు. ఈ సుతీక్ష్ణుడు గొప్ప రామోపాసకుడిని తెలిసి కర్కటుడు, పుష్కసి కలిసి ఆయనను పట్టుకొని మృంగాలని ప్రయత్నించారు. తినేసేలా మునిని చెప్పేసి ముని వారిని రామస్మరణతో భస్మం చేసేశాడు. తల్లిదండ్రులు కూడా గతించడంతో కర్కటి దిక్కులేనిదై ఒంటరిగా జీవితం సాగిస్తుంది. అలాంటి దశలో ఒకసారి కుంభకర్ణుడు ఈమెను చూసి బలత్కరించాడు. ఫలితంగా కర్కటికి భీముడు అనేటువంటి కొడుకు పుట్టాడు. భీముడు అనేటువంటి కొడుకు అంటే భీముడు అంటే మహాభారతం భీముడు కాదండి. వాడు పెరిగి పెద్దై తన కథ తెలుసుకొని ప్రతీకార వాంఛతో అక్కడే గల సహ్యపర్వత శిఖరంపై 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మం వల్ల స్వామి వివరాలు ఇవ్వటానికి బ్రహ్మ ఒకడే కదా, పరిగెత్తివ్వటం క్షిప్రప్రసాది తొందరగా వరాలు ఇచ్చేసేది ఇదే కదా. బ్రహ్మ వల్ల వరాలు పొంది దేవలోకము ఆక్రమించి అక్కడి నుండి భూలోకం వచ్చాడు. బ్రహ్మ పిలుస్తూనే వరాలు ఇస్తాడు.
తర్వాత ఆ రాక్షసుల్ని సంహారం చేయడానికి శివుడు గాని విష్ణు గాని వాళ్ళని ఉపాయాలతో సంహరిస్తారు. అప్పుడు బ్రహ్మకోళ చెప్తారు, ఏమి ఇన్ని వరాలు ఇచ్చేస్తున్నావు నువ్వు అని. అట్లా శివుడు కూడా అంతే క్షిప్రప్రసాది, ఇష్టం వచ్చినట్టు వరం ఇచ్చేస్తుంటాడు. అప్పుడు విష్ణు దాన్ని నివారిస్తుంటాడు. కానీ విష్ణు వరం ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఇబ్బందుల్లో పడుకోకుండా, ఎందుకంటే తానే మళ్ళీ రావాల్సి వస్తుందనే దృష్టితో విష్ణు మాత్రం చాలా ఏడిపించి వరాలు ఇస్తాడు. ఎక్కువ ఎక్కువ క్షిప్రప్రసాది శివుడు, అంతకన్నా ఎక్కువ ప్రసాది బ్రహ్మ. సరే, భిన్నంగా విష్ణు చేస్తుంటాడు. పోన్లేండి, ఇక్కడ ఇక్కడ బ్రహ్మ వరాలు పొందినటువంటి ఈ రాక్షసుడు దేవలోకాన్ని ఆక్రమించి అక్కడి నుంచి భూలోకం వచ్చాడు. అప్పటికి భూలోకంలో కామరూప దేశంలో సుదీక్షణుడు అనేటువంటి రాజు ప్రబలుడై ఉన్నాడు. ఇక్కడి సంకేతార్థాలను గమనిద్దాం. భీముడు అంటే భయంకరుడు అని అర్థం. శివునకు భీముడని కూడా పేరుంది, శివుడికి కూడా భీముడు అని పేరుంది. ఈ భీముడు తమోగుణ ప్రాబల్యం చేత భయంకరుడు. కామరూప దేశం అంటే ఇప్పటి అస్సాం. కామరూపం అంటే తన ఇష్టాన్ని బట్టి రూపం మార్చుకునేటువంటి శక్తి, అంటే దేహానికి అతీతంగా ఉండేటువంటి జీవశక్తిన. సుదీక్షణుడు అంటే మంచి దయగల జీవుడు అని. సుదీక్షణుడు అన్నప్పుడు మంచి దయగల జీవుడు, అతడే కామరూప దేశపు రాజు అని తెలుస్తుంది. జై గురుదత్త.